సెల్ఫ్ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నట్టు అంటే ఎటువంటి సపోర్ట్ ఫ్యామిలీ నుంచి లేదు? ఎవరి సపోర్ట్ లేదండి, ఎవరి సపోర్ట్ లేదు. సింగిల్గా వస్తున్నావు. 7-8 మంత్స్ నేను హైదరాబాద్కి వచ్చేసి, యాక్చువల్లీ నేను బ్యూటిషియన్ అండ్ నెయిల్ ఆర్టిస్ట్. సో నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకున్నా ఫస్ట్ 7 మంత్స్. దాని తర్వాత మళ్ళీ నాకు ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళకూడదు, ఎలానో నేనే లీడ్ చేస్తున్నా, ఒకళ్ళ మాట నేను ఎందుకు వినాలి, నావి నేను ఎందుకు చంపుకోవాలి, నేను వెళ్ళాలి ఇండస్ట్రీకి ఎట్లా అయినా అని చెప్పేసి చిన్న క్యాస్టింగ్, ఒక క్యాస్టింగ్ వాళ్ళని పట్టుకొని మూవీస్కి వెళ్ళాను. బాగున్నాను. ఆ మూవీస్ చేస్తూనే సార్కి మాట ఇచ్చాను, నేను కూడా చేస్తాను సార్, ఈ సాంగ్ వస్తాను సార్ అని చెప్పి. ఓకే. ఇప్పుడు పార్ట్ 2 ఉందండి దీనికి. యాక్చువల్లీ పార్ట్ 2 అని నేను వేయలేదు దాంట్లో. బుజ్జి, మా బుజ్జికి అంటే మీరు బోలే అఫీషియల్ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తే మా బుజ్జిని సల్లగా చూసుకుంటానని చెప్పిన నేను. కానీ సల్లగా చూసుకోవడానికి ఆమె వస్తే కదా, అసలు రాలే. సో ఎందుకు రాలే అంటే అన్నలు ప్రాబ్లం. అన్నలకు భయపడి జైల్లో పెట్టింది. ఇప్పుడు నేను జైల్లో నుంచి ఏం చేసిన, బెయిల్ మీద బయటకు వచ్చిన. ఇప్పుడు కట్ చేస్తే ఏమవుద్ది అంటే ఈమె గోడు చెప్పుకుంటుంది, నెక్స్ట్ ఈమె నా మీద పాడుతుంది. ఇప్పుడు ఈమె వర్షన్ ఉంది, ఆమె పాయింట్ ఆఫ్ లో సాంగ్ ఉంటుంది మొత్తం. కానీ మీరు లైన్ చాలా బాగా తీసుకున్నారు బోలే సార్, అంటే బుజ్జి ఎలా రిజెక్ట్ చేసింది అనే లైన్స్ బాగా తీసుకుని ఆ పైన కూడా బుజ్జి సెంట్రల్ జైల్ అని లవ్ ఆ కాన్సెప్ట్ తో వెళ్తూ, ముందేమో అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, మీరేమో బెయిల్ మీద బయటికి పంపిస్తున్నామని ఒక చిన్న వాయిస్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ అసలు కంప్లైంట్ ఇచ్చింది ఆమె, ఆమె వల్లే జైలుకి వెళ్ళినా, కట్ చేస్తే బయటకు వస్తే ఈమె బాక్స్ పెట్టుకుని లంచ్ బాక్స్ తీసుకుని జైలుకి వస్తుంది. అంటే క్రేజీగా ఉంది యాక్చువల్లీ. 1-to-1 ఉన్నా చాలా అబ్జర్వింగ్ గా అనిపించింది, లైన్ చాలా బాగుంది. అదే అదే కొత్త, అందులో కొత్తదనం ఎవరు రివర్స్ స్క్రీన్ ప్లే అన్నట్టు అది. అంటే ఇప్పుడు జనరల్ గా జైలుకు ఈమె పంపించింది, యాక్చువల్లీ పంపించింది ఈమె, కేసు పెట్టింది కూడా ఈమె. మళ్ళీ ఇప్పుడు ఏం చక్క పట్టుకుని, దాని అర్థం ఏంటంటే ఆమె వెనకాల చాలా స్ట్రగుల్ ఉంది దానికి. అది అన్నలు, వాళ్ళ బ్రదర్స్ ఏంటంటే ఇష్టం లేదు, ఆడు ఇష్టం లేక ఏం చేస్తారు, ఆడి మీద కేసు పెడతావా పెట్టవాను, పెట్టకపోతే మేము ఏదైనా చేసుకుంటాం అంటే ఆమె భయపడి పెడుతుంది కేసు బయటకు వస్తాం. శని ఎట్లా అనిపిస్తుందిరా ఇప్పుడు, అంటే నువ్వు చేసిన ప్రజెంట్ 2 కూడా డిఫరెంట్ జానర్స్ రైట్? అంటే ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ప్యాషన్ మాత్రం నీకు హై ఎండ్ కనిపిస్తుంది, 100% నువ్వు ఎఫర్ట్స్ ఇస్తావు అనిపిస్తుంది. సో అది నువ్వు మాట్లాడితే కానీ తెలియదు అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావని. అందరూ ఏమనుకుంటారంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంటారు, బట్ నువ్వు స్ట్రగ్లింగ్ నుంచి నువ్వు సక్సెస్కి వెళ్ళాలని చూస్తున్నావు. యాక్చువల్లీ నీ జర్నీ తెలిస్తే ఏం చెప్తావు? సక్సెస్ అవ్వాలని అనుకుంటా, ఎన్ని వచ్చినా మధ్యలో కానీ వెళ్తాయి, ముందుకే వెళ్తాను కానీ బ్యాక్ అయితే అడిగా, సక్సెస్ అవ్వాలి అంతే. అంతే ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేసి మళ్ళీ ఇంకా, యాక్చువల్లీ నాకు మామ్ డాడీ ఇప్పుడు సపోర్ట్ ఉన్నారు, మా బ్రదర్ ఒక్కటే సపోర్ట్ లేడు. ఇంకా అప్పుడు 2 ఇయర్స్ నుంచి నేను బ్రదర్తో మాట్లాడతాను, ఇంకా చిన్నగా ఒకళ్ళు కలిసిపోయాను. మమ్మీ డాడీ మాట్లాడుతున్నారు రైట్ నా, మాట్లాడతారు. నాకు ఆమె స్టోరీ తెలియదు, యాదృచ్ఛికంగా పాటలు కూడా అదే ఉంది. బ్రదర్ అంటే బ్రదర్ ఇష్టపడరు, స్టోరీలో కూడా బ్రదర్స్ ఇష్టపడరు, రియల్ లైఫ్ కూడా బ్రదర్ ఇష్టం లేదు, రెండు అనుకోకుండా క్లాష్ అయినాయి. ఇబ్బంది అనిపించలేదా? ఒక్కదానివి వచ్చావు, హైదరాబాద్లో ఉంటున్నావు, చాలా ఇక ఒక్క సింగిల్ అమ్మాయి వచ్చి ఇక్కడ బతకాలి అంటే చాలా కష్టం కదా హైదరాబాద్లో, రూమ్ రెంట్స్ కానీ మనం బతకడానికి కానీ. యాక్చువల్లీ 30,000 తీసుకుని వచ్చేసిన డాడీ దగ్గర నుంచి వచ్చిన పౌరుషంతో, మళ్ళీ వాళ్ళని డబ్బులు అడగడానికి కానీ నేను ఇట్లా స్ట్రగుల్ అవుతున్నాను కానీ చెప్పడానికి భయమైంది. వెళ్ళినావు కదా, మళ్ళీ ఎట్లా వస్తావు అంటారేమో అని. కానీ ఇక చిన్నగా జాబ్ చేసుకుంటూ సెట్ అయ్యి, నీ మెయింటెనెన్స్కి నువ్వే జాబ్ చేసుకుంటూ నీ ప్యాషన్ కూడా నువ్వు సక్సీడ్ చేస్తున్నావు అయితే సూపర్. మనిషి మాట్లాడితేనే లోపల ఏంటో తెలుస్తుంది, అంటే ఈ అమ్మాయిని చూస్తుంటే కరెక్ట్ చెప్పారు. ఓకే, పైన చూస్తే మంచి అయ్యో అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటాం, కానీ అందమైన ప్రాబ్లమ్స్, అందమైన. అందుకే ఇప్పుడు అందంగా ఉన్న అమ్మాయి చెప్పరు సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెక్ట్ చెప్పారు. ఆమె ఓపెన్ అండి, ఏదైనా ఓపెన్గా మాట్లాడుతుంది, బోల్డ్ ఉంటుంది. ఎస్ సార్, మొత్తానికి సాంగ్ చాలా సక్సెస్ అయింది, బట్ ఇంకా మీ కొన్ని ఇప్పటివరకు చాలా మంది ఫ్యాన్స్ యాడ్ అయ్యారు, కింద కమెంట్ సెక్షన్లో చాలా మంచి కమెంట్స్ పెడుతున్నారు బోలే గారు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ మీకే, మీరు ఒక యాక్టరు, ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశారు, మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, ఇందులో అయితే డాన్సింగ్ అన్నీ ఉన్నాయి, డాన్సర్ ఆల్సో. ఇన్ని సినిమాలు చేసినా ఎందుకు సక్సెస్ రాలేదు మీకు అంటే ఏం చెప్తారు? సినిమాలు సక్సెస్ కాలేదని చెప్తా. మీరు చేసిన సినిమాలు సక్సెస్ కాలేదా, మీరు సక్సెస్ కాలేదా? కాదండి, సినిమా హిట్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను చేసిన సినిమాలు హిట్ కాలేదు కాబట్టి జనరల్గా సక్సెస్ రాలేదు. నా సినిమాలు అన్నీ ఫ్లాప్ సినిమాలు ఏం చేసినాయి, హిట్ సినిమాలు ఏం చేయలేదు నేను, నిజం. కాబట్టి నాకు కరెక్ట్ మనది, నేనేం చేసిందంటే అసలు నన్ను నేనే ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఈ ప్రయత్నంలో ఉన్నాయి ఇప్పుడు. మిమ్మల్ని మీరు సక్సెస్ హిట్ కొట్టడానికి మీ మీద మీరే, అంటే హిట్ కొట్టాలని కాదు ప్రూవ్ చేసుకోవడానికి చేసుకుంటాం. అంటే సినిమాల నుంచి రాని సక్సెస్ ఒక సాంగ్ చేస్తుంటే వస్తుంది కదా, ఏం గమనించారు సినిమాకి, ఇప్పుడు చూసే ఆడియన్కి వేరియేషన్ ఏం గమనించారు,
చాలా సినిమాలు చేశారు. చెప్పాలంటే ఇప్పుడు బోలే అనే వ్యక్తి ఎవరికి తెలియదు ఇన్ని సంవత్సరాల నుంచి, కానీ ఈ రెండు సాంగ్స్తో ఇప్పుడు చూసిన ట్రెండింగ్ సాంగ్ మీదే ఉందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ రీసెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, తెలియని వాళ్ళకు కూడా మీరేంటో ఇప్పుడు తెలుస్తున్నారు. మరి కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి వచ్చిన ప్రతి యాక్ట్ చేస్తూ సక్సెస్ రాలేదు ఎందుకు? ఎక్స్పెరిమెంట్ ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కిక్ 2 సినిమాలో పాట పాడాను, ఒక పాట రాశాను, దాని కూడా పాడాను చేశాను, దానికి మంచి పేరు వచ్చింది, బట్ ఆ సినిమా ఫ్లాప్. అంటే నేనేమంటున్నా, ఆ పాట మాత్రం అందరికి ఇష్టపడ్డరు ఇప్పటికీ, అది అంటే మంచి ట్రెండింగ్ సాంగ్, అది అందరు ఇష్టపడతారు ఆ పాట. దాంట్లో లిరిక్స్ కానివ్వండి, అది అది చాలా ఎక్స్పెరిమెంట్గా ఉంటుంది, మీరు గమనించండి అది. అంటే ఫోక్ లిరిక్స్ ఫోకీగా ఉంటుంది, బట్ ట్యూన్ కొంచెం వెస్టర్న్ వెస్టర్న్ మిక్స్ ఉంటుంది. తర్వాత దాని నడక కూడా అదోలా ఉంటుంది, స్ట్రైట్ ఇదిగా ఉండదు. సో నా ఆలోచనలు అలా ఉన్నాయి మొదటి నుంచి, కాకపోతే నాకు ఆచరణ కోసం నేను కాంప్రమైజ్. తర్వాత నేనేంటంటే, సక్సెస్ అని ఒక మాట అన్నారు కదా మీరు, ఎస్, చాలామంది సక్సెస్ సినిమాల్లో అయినా కానీ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. సో నేను ఆర్థికంగా కొంచెం పుంజుకున్నా. ఎందుకు అంటే నాకు స్టూడియో ఉంది, నా సొంత మదీనెస్కే అని ఒకతను తయారు చేసే మాలుణ్ణి, ఆడి పెద్ద ప్లేయరు, ఆడు నెక్స్ట్ పెద్ద సినిమాలు చేయబోతున్నాడు, ఆయన తయారు చేసుకున్నా. నా స్టూడియో నుంచి ఇప్పుడున్న హిట్ పాటలు, మంగ్లీ గారి దగ్గర నుంచి మధుప్రియ ఇలాంటి మంచి ఇప్పుడున్నటువంటి లీడింగ్ సింగర్స్ అందరు కూడా నా స్టూడియో నాతో, నేను పాటలు ఇచ్చిన అందరికీ. ఇప్పుడు నర్సపల్లె ఇలాంటి పాటలు, జరీ జరీ పంచతార, అల్లాహే అల్లా అని నా స్టూడియో నుంచే పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ నా స్టూడియో నుంచి. స్టూడియో నుంచి అంటే నాకు అర్థం కావట్లేదు, మీ స్టూడియోలో జరిగిందా షూట్? షూట్ కాదండి, లైన్స్ మీరు ఇచ్చారు. మ్యూజిక్ అండి, మ్యూజిక్ మీరు ఇచ్చారు. అవును, మ్యూజిక్ మా మదీన్ ఎస్కే అని తను నేను తయారు చేశాను. తన నుంచి తర్వాత నేను యూట్యూబ్ పార్ట్నర్గా, ఛానల్స్ పార్ట్నర్గా దాంట్లో. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొత్త సిస్టమ్ వచ్చింది ఇప్పుడు, అంటే నేను సాంగ్ ఇస్తే మళ్ళీ వాళ్ళు వీడియో ఒకళ్ళు చేసుకుంటారు, పార్ట్నర్గా అందరు కలిసి చేసుకోవడం, డబ్బులు గ్యాదర్ కావడానికి. ఈ రకంగా నేను చేసి ఉన్నాను. సో నేనేంటంటే అండి, ముందు నేను కాన్సన్ట్రేట్ ఏం చేశానంటే, అందరు ఇలా వస్తే నేను అట్టించి వచ్చాను, ఇది నిజం. చాలామంది కళాకారులు చూస్తున్నాను, చివరి దాకా వచ్చేటప్పటికీ హాస్పిటల్లోకి వెళ్ళడానికి డబ్బులే, కానీ ఆయన పరిస్థితి దీనం, ఆయన ఒక స్టార్ అని ఇలాంటి చాలా విన్నా నేను, అది నేను తట్టుకోలేను. రీసెంట్గా ఇప్పుడు చనిపోయిన నా ఫ్రెండ్స్లలో కూడా అలాగే జరిగింది. చివరికి అసలు పతనం అంతే, అసలు ఏముండదు, అసలు అడ్రస్ ఉండదు, అసలు ఇల్లే ఉండదు ఆయన, ఇంకా ఆయనతోటే మొత్తం కొలాబ్ క్లోజ్గా. ఇలాంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా చాలామంది నేను చూశాను. కాబట్టి నేను ఒకటే అనుకున్నా, నేను ఆర్థికంగా నేను ముందు ఇక్కడ స్టేబుల్ కావాలి, ఫస్ట్ సెటిల్ అవ్వాలి. ఆ సెటిల్ అయిన తర్వాత చేసుకు, ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను కొంతవరకు, ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నాను నేను, నాకు నేను డిజైన్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. జస్ట్ ఒక పాట అలా వదిలేను, అంతే. చేసుకోవచ్చు, ఉంది అంటే మన దగ్గర ఎప్పటికైనా. నేను ఇందాక మీరు సక్సెస్ అని మాట అన్నారు కదా, ఎస్, నేను ఒక దాంట్లో సక్సెస్ కాకపోయినా ఇంకో దాంట్లో సక్సెస్ వే నుంచి నేను వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మీ రోడ్లోకే వస్తున్నా, మీరు ఏదైతే సక్సెస్ కాలే అని అడిగారో ఆ సక్సెస్ మెల్లగా ఒక మెట్టు స్టార్ట్ చేశాను, మొదటి మెట్టు ఎక్కాను అలా.